Hello everyone, welcome back to Hell Rider Gaming. Heroes of our boy game Fortnite. This part 2. Mere part 1 choose undaku pointe. Part 1 choose si e video chudandi. Part 1 meeku e video kinda description lo isthanu link. And also please everyone subscribe to Hell Rider Gaming. లాస్ట్ పార్ట్లో నేను 12th లెవెల్ ఆర్ 13th లెవెల్లో ఉన్నాను అనుకుంటాను. ఇప్పుడు ఈ గేమ్ ప్లేలో నా లెవెల్ 41 ఆర్ 42. నేను ఆఫ్ కెమెరాలో చాలాసార్లు బాగా ఆడానంటే నేను ఫస్ట్ వచ్చాను అనమాట, విక్టరీ రాయల్ వచ్చింది. కానీ నేను ఆ టైంలో నేను రికార్డ్ చేయలేదు. అరే రికార్డ్ చేయలేదు అని మళ్ళీ రికార్డ్ చేశానంటే గేమ్ ప్లే నేను అంత ముందన్నట్టుగా ఆడలేకపోతున్నాను. ఎందుకనేది నాకు అర్థం కావటం లేదు. నాకు కూడా ఆన్ కెమెరా ఎందుకు ఆడలేకపోతున్నాను, కానీ ఆన్ ఆఫ్ కెమెరాలో బాగా ఆడగలుగుతున్నాను. అయితే నాకు ఇప్పుడు విక్టరీ రాయల్ కంటే బాగా కిల్ స్ట్రిక్ సంపాదించాలని అనుకుంటున్నాను. దానికోసమే నేను ఆల్మోస్ట్ 4-5 అవర్స్ గేమ్ ప్లే రికార్డ్ చేశాను. దాంట్లోంచి కొన్ని ది బెస్ట్ క్లిప్స్ ఎడిట్ చేసి వీడియోగా చేస్తున్నాను. ది బెస్ట్ అంటే 2-3 మ్యాచెస్లో నేను చాలా బాగా కిల్ స్ట్రిక్ సంపాదించాను. ఆ క్లిప్స్ మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తాను ఈ పార్ట్కి. ఇప్పుడు మీరు చూస్తున్న గేమ్ ప్లేకి ముందే నేను విక్టరీ రాయల్ సంపాదించినాను. మీరు చూస్తే అక్కడ నాకు ఒక క్రౌన్ కూడా ఉంది పైన లెఫ్ట్ సైడ్ మిడిల్లో. సారీ, ఐ మీన్ రైట్ సైడ్. కానీ తర్వాత నుంచి నేను రికార్డ్ చేయడం మొదలుపెట్టాను. దానికి ముందు నేను రికార్డ్ చేయలేదు. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి స్టార్ వార్స్ ఎపిసోడ్ అయిపోయింది. అంటే స్టార్ వార్స్కి సంబంధించిన వెపన్స్ ఏవి ఇప్పుడు లేదు ప్రజెంట్ వీక్లో. అంటే ఇది ఇప్పుడు యూజ్ చేస్తున్న బ్లాస్టర్ కానీ ఇంకా లైట్ సేబర్ కానీ ఇప్పుడు ఇది ముందు అనమాట. లాస్ట్ వీక్ గేమ్ ప్లే ఇదంతా. ఈ వీక్ది కూడా ఉంది, అది కొంతసేపట్లో వస్తుంది. ఈ గేమ్ ప్లేకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆన్ గేమ్ నేను రికార్డ్ చేయలేదు, మైక్ అంత క్లియర్గా రావలేదు. అది ఎందుకో తెలియదు, గేమ్లో మించిన అలా ఉంది. మిగిలిన టైంలో రికార్డ్ చేస్తే అది నాయిస్ రిడక్షన్స్ అవన్నీ పనిచేస్తున్నాయి. కానీ గేమ్ రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ ఇస్తే అది ఎక్కువ నాయిస్ రికార్డ్ అవుతుందన్నమాట. దానివల్ల చాలా డిస్టర్బెన్సెస్ అట్లా రికార్డ్ అవుతున్నాయి. దానివల్ల నేను ఎడిటింగ్లోనే మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అన్ని గేమ్స్కి ఇలాగే చేయను. కొన్ని ఈ గేమ్ పర్టికులర్గానే ఫోర్ట్ నైట్, ఇది ఆన్లైన్ గేమ్, ఇది అంటే ఇంటర్నెట్ మీద రన్ అవుతుంది కాబట్టి అలా ఉందనుకుంటాను. నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు. కొత్త మైక్ కూడా నేను కొనే ఐడియాలో ఉన్నాను. అది ఫ్యూచర్లో వస్తుంది. ఫ్యూచర్ గేమ్స్కి నేను వేరే మైక్ నుంచి రికార్డ్ చేస్తాను.
ఇక్కడ నాకు లైట్ సేబర్ సౌండ్ వినిపించింది. లైట్ సేబర్ సౌండ్ వినిపించగానే నేను దూరంగా పడిపోవడం మొదలుపెట్టాను. లైట్ సేబర్ ఎవరి దగ్గర ఉందంటే వాడి దగ్గరికి వెళ్తే హెల్మెట్ అయిపోవడమే. దానివల్ల ఏదన్నా ఎవడన్నా లైట్ సేబర్ పట్టుకొని వచ్చాడంటే నేను దూరంగా పడిపోతాను. ఫస్ట్ చేసే పని సర్వైవ్ కావాలంటే పారిపోవాల్సిందే. లైట్స్ ఎవరు పట్టుకొని వచ్చినప్పుడు వెళ్ళిపోయాళ్ళే. ఇంకా ఉండే లూట్ అంతా తీసుకుందామని అనుకునే వాళ్ళు లోపలే ఇంకొకరు వచ్చాడు. వీడి చేతిలో నేను హెల్మెట్ అవ్వాల్సి వచ్చింది. ఈ గేమ్లో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఇది ప్లేయర్స్కి, ఎవడైనా అటాక్ చేస్తున్నాడంటే వెంటనే ఇలా బిల్ చేసేసుకుంటారు వాళ్ళ ముందర. నాకేంటంటే నాకు ఇయర్స్ కొన్ని ఇయర్స్గా కాల్ ఆఫ్ డ్యూటీ బ్యాటిల్ ఫీల్డ్ ఆ గేమ్స్ ఆడేవాడిని. దాంట్లో ఇలాంటివి ఉండవు తింటున్నట్టుగా. కాబట్టి నేను ఆడేటప్పుడు ఎవడైనా నన్ను షూట్ చేసి చేస్తున్నాడంటే అలా బిల్డ్ చేసి తప్పించుకోవచ్చు యాక్చువల్గా ఈ గేమ్లో. కానీ నేను ఎప్పుడు బిల్డ్ చేయడానికి అసలు ఆలోచన పడినట్టు దానికి ఇంకా అలవాటు పడలేదు ఈ గేమ్కి కంప్లీట్గా. మేబీ ఫ్యూచర్లో చేస్తాను చూస్తాను. నేను ఎవరినైనా అటాక్ చేస్తున్నానంటే వాడు వెంటనే ఇలా డిఫెన్స్ స్టార్ట్ చేస్తాడు. ఇలా బిల్డ్ చేసేస్తే తప్పించుకుంటాడు కంప్లీట్గా. ఇది 3 ఎలిమినేషన్స్ తర్వాత ఇక్కడ ఈ మ్యాచ్లో నేను AR-15తో కొంచెం బెటర్ స్నైపింగ్ అని చెప్పుకోవాలి. కిల్స్ అయితే అంతగా లేవు బట్ ఎయిర్ షూటింగ్ అయితే ఉంది. ఇక్కడ నేను వాడిని హెల్మెట్ చేయాలనే గమనిస్తూ వచ్చాను కానీ అటువైపు నుంచి స్టోమ్ వస్తుంది అనేది గమనించలేదు. దానివల్ల తర్వాత మీరే చూస్తారు కదా ఏమవుతుందో. వారికి 2 బాడీ షాట్స్ ఒక హెడ్ షాట్ అయితే పడింది. ఆ లోపల అవతల నుంచి ఇంకొక స్నైపర్ ఎవడో వచ్చాడు. వాడిని ఎత్తికే పనిలో పడిపోయానుగా. అసలు స్టోమ్ వస్తుంది అనేది ఏమాత్రం గమనించలేదు. ఇప్పుడు కూడా వాడిని చంపాలి, వాడిని ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతోనే వాడి కోసమే మళ్ళీ వెళ్ళా.
ఎక్కడ సడన్గా వచ్చేసింది స్క్రీన్. దీంతో అందరికి అలర్ట్ అయిపోయారు, వెంటనే ఇంకా పారిపోవడానికి స్టార్ట్ చేశారు. నాతో పాటు ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు కూడా పరిగెత్తడానికి స్టార్ట్ చేశారు. కానీ స్టోమ్ ఇక్కడ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇక్కడితో నాకు అర్థమైపోయింది, ఇంకా నేను హెల్మెట్ అయిపోతాను అని నాకు అర్థమైపోయింది. అవతలలో ఉన్న కూడా హెల్మెట్ చేయాలి అనే ఉద్దేశంతో వాడిని ఎంట పడుతూ వెళ్ళాను. ఇంకా ప్లేస్ చాలా దగ్గరికి వచ్చేసాం, ఇంకా కొంచెం దూరంలోనే ఉంది. ఇంకా సేఫ్ ప్లేస్, సేఫ్ పొజిషన్. ఒక అక్కడ నేను ఒక చోట జెట్ ప్యాక్ వేసుకొని కిందికి పడిపోయాను అనమాట. అప్పుడు 20-30% హెల్త్ అక్కడైతే పోయింది. అది పోకపోయి ఉంటే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయే అంత ఉండేది అనమాట. పడడం వల్ల హెల్త్ కంప్లీట్గా తగ్గిపోయింది. నేను అక్కడే హెల్మెట్ అయిపోయింది. ఇప్పుడు యూజ్ చేసిన గన్ను బాగానే ఉంటుంది, కానీ యాక్యురేట్గా పడుతుంది. కానీ బస్ట్ రౌండ్స్ వస్తుంది దీంట్లో. అంటే సింగిల్ టైం ఫైర్ చేస్తే 2 రౌండ్స్ వస్తుంది, కానీ బస్ట్ అంటే 3 రౌండ్స్ రావాలి. మామూలుగా M16లో కానీ ఆ గన్స్లో ఉండేది 3 రౌండ్స్ వస్తాయి బస్ట్లో. ఈ గన్కి 2 రౌండ్సే వస్తాయి. అది ఒక రకంగా డిసడ్వాంటేజ్ అయ్యేది క్లోజ్ కాంబాట్స్లో. అంటే ఒక డిస్టెన్స్ నుంచి అయితే షూట్ చేయడానికి బాగానే ఉంటుంది ఆ గన్. క్లోజ్ కాంబాట్స్లో అయితే అస్సలు పనికిరాదు. M60 లైట్ మిషన్ గన్, ఇది నా ఫేవరెట్ గన్. అది చాలా యూజ్ అవుతుంది క్లోజ్ కాంపాక్ట్లో, చాలా బాగా యూజ్ అవుతుంది ఆ గన్ను. అంటే డిస్టెన్స్ అయితే, డిస్టెన్స్ అంటే అంత యాక్యురేట్గా పడదు, కానీ క్లోజ్ కాంపాక్ట్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఆ గన్ను.
ఇక్కడ మళ్ళీ స్టోమ్ వెనకాలనే వస్తున్నది, నేను గమనించుకోలేదు. ఇక్కడ ఎవరో ఇద్దరు ముగ్గురు షూట్ చేసుకునేది, వీళ్ళని హెల్మెట్ తీసుకోవడం అంటున్నాను. వెనకాలనే ఉంది స్టోమ్. మళ్ళీ ఇక్కడ కూడా ఈ మ్యాచ్లో కూడా స్టోమ్ వలనే ఎలిమినేట్ అయ్యింది. ఎలిమినేటెడ్ ఇంకా 11th ప్లేస్. ఎవడో ఎన్పిసి నేటివ్తో ఫైట్ చేస్తున్నట్టున్నాడు. నేను కూడా అనుకోకుండా వన్ షూట్ చేశాను, వాడు నా కోసం వస్తున్నట్టున్నాడు. ఎన్పిసి వెండర్స్ వీళ్ళు నేటివ్స్, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెపన్స్ కొనుక్కోవచ్చు. వాళ్ళ దగ్గర గోల్డ్ ఇస్తే మనకి వాళ్ళు అప్గ్రేడెడ్ వెపన్స్ అమ్ముతారన్నమాట. కానీ వాళ్ళని అటాక్ చేసామంటే తిరిగి వాళ్ళు మనల్ని చంపేస్తారు. వాళ్ళ దగ్గర మంచి వెపన్స్ ఉంటాయి, ఈజీగా చంపేస్తారు. ఇప్పుడు యూజ్ చేస్తున్న గన్ ఆటోమేటిక్ షాట్ గన్. ఇది క్లోజ్ క్యాంబర్స్లో ఇది బెస్ట్ గన్. క్లోజ్ క్యాంబర్స్లో ఈజీగా ఎవరినైనా సరే హెల్మెట్ చేసేది. దానికి డ్రమ్ మ్యాగజైన్ వస్తుంది. మ్యాగజైన్కి 8 రౌండ్స్ ఆర్ 7 రౌండ్స్ ఉంటాయి అనుకుంటాను.
చాలా చిన్న మ్యాగజైన్ అయితే 2-3 రౌండ్స్కే ఎలిమినేట్ చేయొచ్చు ఎవరినైనా సరే. ఒకవేళ షీల్డ్ ఉంటే ఇంకా 5 రౌండ్స్ షూట్ చేయాలి ఒక్కొక్కరిని. ఈజీగా ఉంటుందన్నమాట, క్లోజ్ కాంబాట్స్కి చాలా బాగుంటుంది ఆ గన్. వాడితో మొత్తం ఇప్పటికీ 4 మెంబర్స్ని ఎలిమినేట్ చేశాను. ఇంకా 3 మెంబర్స్ని ఎలిమినేట్ చేస్తాను అనమాట. మొత్తానికి ఈ గేమ్ ప్లేలో నేను 7 మెంబర్స్ని ఎలిమినేట్ చేశాను. ఇది నా సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ హైయెస్ట్ ఇంకొక గేమ్ ప్లే వస్తుంది, దీని తర్వాత వస్తుంది అది. స్టోన్ నుంచి ఎస్కేప్ కావాలి అంటే మనం పరిగెత్తి ఎస్కేప్ అవ్వలేము. సో నేను ఈ గేమ్ ప్లేలో నాకు అర్థమైంది పరిగెత్తడం వల్ల ఏ ప్రయోజనం లేదు. స్టోన్ వస్తే ఏదైనా వెహికల్ కనిపిస్తే ఆ వెహికల్ ఎక్కేసి వెళ్ళిపోవాలా, తప్పించుకోవడం ముందు ఫస్ట్ చేయాలి అని నేను అర్థం చేసుకున్నాను. ఇక్కడ నుంచి నా ఏమైనా స్టోన్ వస్తే నేను వెహికల్ ఎక్కడైనా దొరికితే ఎక్కేసి పారిపోవడమే. మొత్తానికి 7th place 7 with 7 eliminations. నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టే నన్ను కూడా ఇంకొక రోడ్డు వెనకాల నుంచి అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. ఇది న్యూ గేమ్ ప్లే, ఇది ఈ వీక్ గేమ్ ప్లే అనమాట. దీంట్లో స్టార్ వార్స్ థీమ్ లేదు, అంటే బ్లాస్టర్స్ లైట్ సేబర్స్ లేవు. దాని ప్లేస్లో న్యూ వెపన్స్ వచ్చాయి, దాని పేరు ఏదో మర్చిపోయాను.
టూ వెపన్స్ ఆర్ త్రీ వెపన్స్ న్యూ వెపన్స్ వచ్చాయి. ఒకటి మినీ గన్ అని, ఇంకోటి ప్లాస్మా రైఫిల్ అని, రెండు వెపన్స్ వచ్చాయి కొత్తవి. ఓకే పర్వాలేదు, అవి కూడా మంచి వెపన్స్. ఈ గేమ్ ప్లేలో నేను హైయెస్ట్ కిల్ స్ట్రిక్స్ చేశాను. నా లాస్ట్ కిల్ స్ట్రిక్స్ సెవెన్ మెంబర్స్ని ఎలిమినేట్ చేశాను. దీంట్లో నేను లెవెన్ మెంబర్స్ని ఎలిమినేట్ చేస్తాను. ఇది నా బెస్ట్ గేమ్ ప్లే ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ చేయొచ్చు. గేమ్ ఎన్పీసీస్తో ఇదే ప్లస్ పాయింట్ మనకి. మనం గోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా వెపన్స్ కొనుక్కోవచ్చు. వాళ్ళని మీట్ అవ్వగానే మనకు ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది హెల్తే. ఇప్పుడు వరకు హెల్త్ చాలా తక్కువ ఉంది, వాని దగ్గరికి వెళ్ళగానే వాడు ఇచ్చాడు. ఇద్దరం ఎంతసేపు బిల్డింగ్ చుట్టూ తిరుక్కుంటూ ఉన్నాం.
ఫస్ట్ లెవెల్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఫస్ట్ లెవెల్లో స్టోమ్ ఇంత ఫాస్ట్గా మూవ్ అయ్యేది కాదు, చాలా ఫాస్ట్ స్లోగా వచ్చేది. ఇప్పుడు లెవెల్ 60స్లోనూ 70స్లోనూ ఉన్నాను, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. స్టోమ్ వస్తే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది.
సెకండ్ ప్లేస్ వచ్చింది. మంచి స్నైపర్ రైఫిల్ ఉంది, మంచి 50 కాలిబర్ స్నైపర్ రైఫిల్ మన దగ్గర ఉండింది. సింగిల్ షాట్కే చాలా హెల్త్ పోతుంది. వన్ ఒక షాట్ అయితే కాల్చాం, వాడి దగ్గర షీల్డ్ ఏమో ఉన్నట్టుంది. మొత్తం 11 కిల్స్, కిల్ స్ట్రైక్ 11. ఇది టాప్ మోస్ట్, అంటే నా హైయెస్ట్ ప్రస్తుతానికి. ఫ్యూచర్లో ఇంకా పెరగచ్చు. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ పాడ్కాస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్రాడ్ గేమింగ్ అండ్ సీ యూ ఆల్ నెక్స్ట్ టైమ్.